తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఇవాళ సాయంత్రం మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు పెదశేష వాహన సేవ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సేవలన్నీ ఆలయంలోనే ఏకాంతంగా జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా శ్రీవారి ఆలయ సీనియర్ అర్చకుడు ఏఎస్ గోవిందాచార్యులు వ్యవహరించనున్నారు. ధ్వజారోహణంలో భాగంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. అనంతరం శ్రీవారి వాహన సేవలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.